ఈ మధ్య సినిమాల్లో కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయని, కొన్ని కులాలపై అసభ్యంగా చిత్రీకరించటం, పదాలు వాడటం చేస్తున్నారని కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథంలోని గుడిలో బడిలో మడిలో ఒడిలో అంటూ సాగే పాట తమ మనోభావాలను దెబ్బతీసిందని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో వస్తున్న ప్రవరలో ప్రణయమంత్రం, అగ్రహారంలోని తమలపాకు, నమకం, తమకం వంటి కొన్ని పదాలు అసభ్యంగా ఉన్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పాటలో ఇలాంటి పదాలు చేర్చి డాన్స్ అసభ్యంగా చేయడం వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన దువ్వాడ జగన్నాథం చిత్రం దర్శకుడు హరీష్ శంకర్ తాను కూడా వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడినేనని తెలిపారు. తాను బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ నేను సినిమా ఎందుకు తీస్తానని అంటున్నారు డీజే. దువ్వాడ జగన్నాథం కథ ఇది అంటూ కొన్ని కథలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జెంటిల్మ్యాన్లా ఉంటుందని కొందరు, కాదు అదుర్సునే అటు ఇటు మార్చి తీశారని కొందరు ఈ సినిమా కథలు అల్లేశారు. అదెంతవరకు నిజమో తెలియదు, కానీ ఇప్పుడు డీజే స్టోరీ లైన్ బయటకు వచ్చేసింది. అది దర్శకుడు హరీష్ శంకర్ నోటి నుంచే. డీజేలో ఈ మధ్య విడుదల చేసిన గుడి బడి మడి అనే పాటపై బ్రాహ్మణ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆ పాట కోసం క్లారిటీ ఇస్తూ హరీష్ శంకర్ చూచాయిగా డీజే కథ లీక్ చేశాడు. శాపదపి శరదపి అనే అంశం ఆధారంగా డీజే కథ తయారైందట. అంటే ఒక సద్బ్రాహ్మణుడు శాపం వల్ల కానీ, శరం అంటే బాణం వల్ల కానీ విజయం సాధిస్తాడు అని చెప్పడం. ఓ బ్రాహ్మణుడికి కోపం వస్తే శపిస్తాడు, లేదంటే బాణం సంధిస్తాడు, రెండిటా తనకి విజయమే. అలా ఒక కథానాయకుడు సంఘంలోని ద్రోహులపై శపించి బాణాలు సంధించి విజయం ఎలా సాధించాడో ఈ సినిమాలో చూపిస్తున్నారన్నమాట. డీజే శాపం అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ సినిమా చూసిన ప్రతి బ్రాహ్మణుడు తలెత్తుకునేలా ఉంటుందని, ఒక బ్రాహ్మణుడు తలుచుకుంటే ఎంత గొప్ప పనైనా చేయగలడు అన్న విధంగా సినిమా ఉంటుందని చెప్పారు. ఇక పాట విషయానికి వస్తే, పాట రాసిన రచయితో కలిసి మీడియా ముందుకు అందులో ఉన్న అర్థము వివరిస్తానని చెప్పారు హరీష్ శంకర్.